கன்றே నాయనా మేము నీ పిల్లలం, నీ పిల్లలమైనటువంటి మేము పరలోకపు జ్ఞానానికి వారసులం తండ్రి. ఈ లోకం అనారోగ్యకమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు వారిని నేను నిత్య సత్యంలోనికి నడిపించి వాళ్ళ జీవిత పరమార్థం ఏంటో తెలుసుకుని వారిని నీ యొక్క పరలోక రాజ్యములోనికి ప్రవేశింపచేసేటట్లుగా వారిని తీర్చిదిద్దడము మా బాధ్యత నాయన. భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి కూడా నీ పిల్లలే కనుక వారు నేను ఎరుగక వారు దూరంగా ఉంటున్న ఈ యొక్క ప్రాంతంలో దూరంగా ఉంటున్నటువంటి నీ పిల్లలకు ప్రభు వాక్యాన్ని వినిపించటానికి నీ కుమారుని వెలిగించి నీ కుమారుని ద్వారా అనేక సంగతులను బోధించటానికి నాయన చక్కని అవకాశాన్ని మీరు ఈ సభల ద్వారా అనుగ్రహించినందుకు ఈ సభల ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటించడానికి కావలసిన శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించండి. నీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు అందించమని కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని ఉన్న యేసుక్రీస్తు వారి పుణ్యనామం ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ దినమున అమూల్యమైనటువంటి మాటలు వినబోతున్నామని నేను హృదయపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, ఆధునిక సమాజములు అనాగరికులు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో దేవుని యొక్క సంగతులను వివరిస్తూ దేవుని యొక్క సంగతుల్లోనికి ప్రవేశించి మళ్ళను దేవునికి మరింత దగ్గరగా చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ సభలు సామాన్యమైనటువంటి సభలు కావు. ఎంతో వ్యయ ప్రయాసాలతో ఖర్చు పెట్టి ఒక సభలను నిర్వర్తిస్తున్నటువంటి నిర్వాహకులకు వాళ్ళ యొక్క తపన అంతా ఒకటే, వాళ్ళ యొక్క ఉద్దేశం అంతా ఒకటేనండి. మేము నేర్చుకున్నటువంటి ఈ మాటలు, మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క సందర్భాలు, మేము అనుభవిస్తున్నటువంటి దేవుని యొక్క ప్రేమను అనేక మందికి పంచాలి. నా ప్రభు నాకు ఒక మాట చెప్పాడు, అదేంటి అంటే సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమన్నటువంటి మాట చెప్పడం వలన ఇక సువార్త సభలు అనేవి విర్యాయంగా చదువు జరుగుతూ అనేక సందర్భాల్లో అనేక మంది ద్వారా వాక్యాన్ని వివరింపచేస్తూ ఎప్పటికప్పుడు వెలుగు సంబంధమైనటువంటి పిల్లలుగా బ్రతుకుతున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆధునిక ప్రపంచం, ఈ ఆధునిక ప్రపంచ విషయానికి వస్తే బైబిల్లో పౌలు గారు ఒక మాట మాట్లాడుతూ అంటున్నాడు, ఎక్కడికక్కడికి టెక్నాలజీ పెరిగిపోతున్న కొలది, ఎక్కడికక్కడికి టెక్నాలజీ అభివృద్ధి కుదురుతున్న కొలది, వారు కనిపెడుతున్నటువంటి పరికరాలను బట్టి వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి తృణీకరిస్తున్నారు అని పౌలు గారు మొదటి శతాబ్దంలోనే మాట మాట్లాడాడు. వాళ్ళకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి దేవుడితో మాకు పని లేదు, దేవుడు మాకు అవసరం లేదు, ఎందుకంటే సృష్టికి ప్రతి సృష్టి మేమే చేస్తున్నాము, ఇక దేవునితో మాకు పని లేదు అనేటువంటి తాత్పర్యంతోనే ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు వారుకున్న జ్ఞానము దేవుని దగ్గరికి రానియకుండా ఆపు చేస్తుందండి. ఈరోజు మనిషి నిజంగా సృష్టికి ప్రతి సృష్టి చేసేంత ఎత్తుకు ఎదగకపోయినా తనకున్న చిన్న జ్ఞానము చేత అనేక పరికరాలు తయారు చేసుకోవడం జరిగింది. ఎన్నో పరికరాలు తయారు చేసుకున్నాడు, ఎందుకంటే సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ టెక్నాలజీ లేదు మ్యాక్సిమం ఏమండి. అప్పుడెప్పుడు కీపాడ్ సెల్ ఉండేవి, కానీ ఇప్పుడు హ్యాండ్రెడ్ మొబైల్స్ వచ్చేసింది. అంటే దృశ్యాలన్నీ కూడా సెల్ ఫోన్లోనే అరచేతిలోనే చూసేటువంటి టెక్నాలజీ ఒకప్పుడు లేదు, కానీ ఇప్పుడు మాత్రం వచ్చేసింది. ఇంకా టెక్నాలజీ ముందుకెళ్తూ ఎంత టెక్నాలజీ పెరిగిపోతుంది అంటే నిజంగానే ఆ మధ్యన సోషల్ మీడియాలో ఒక వీడియో చూశానంటే అడవిలో ఉన్నటువంటి జంతువులు తమ ఎదుటే ఉన్నట్టు
వాడితో ఆడుకున్నట్టు వాడితో పాడుకున్నట్టు ఎప్పుడో అంతరించిపోయినటువంటి డైనోసార్స్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళతో పాటు నివసిస్తున్నట్టు ఆ యొక్క టెక్నాలజీ పెరిగినప్పుడు ఇక టెక్నాలజీ ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే ఆఖరికి చనిపోయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే క్లారిటీగా తీసుకురాలేరు కానీ వాళ్ళ ప్రతిబింబాలను మాత్రం తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడగలిగినటువంటి టెక్నాలజీ వాళ్ళైతే తీసుకురాలేరు. కానీ వాళ్ళే ఉన్నట్లుగా వాళ్ళే ఎదురుగుండా ఉండి మాట్లాడుతున్నట్లుగా ఎదురెదురుగుండా నుంచుని మాట్లాడుతున్నట్టుగా టెక్నాలజీ అభివృద్ధి పొందుతుంది అంటే మీరు నమ్మగలరా? ఎప్పుడో మరణించినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క వీడియోస్ అన్నీ కూడా ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి. ఆయన అప్పుడు ప్రసంగించినటువంటి ప్రసంగాలు ఉన్నాయి. రానున్న కాలంలో ఆయనైతే ఎప్పుడో పాతాళానికి వెళ్ళిపోయాడు, కానీ అతని ప్రతిబింబాన్ని అతనే మాట్లాడుతున్నట్లుగా మన ఎదురెదురుగుండా నుంచి మాట్లాడుతున్నట్లుగా వాళ్ళ టెక్నాలజీని అభివృద్ధి పరుచుకున్నారు. ఒకప్పుడు ఏదైనా పుణ్యక్షేత్రాలకు లేకపోతే ఏ ప్రాంతానికన్నా వెళ్ళినప్పుడు ఆ పుణ్యక్షేత్రాలన్నీ తిరిగి చూడాలి. ప్రతిదీ తిరిగి 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 కాళ్ళు అరిగిపోయి అలిసిపోయి ఒక పక్కన కూర్చునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది, ఎక్కడో ఉన్న దృశ్యాలను నువ్వు తిరిగి చూడవసరం లేదు, సెల్ ఫోన్లు ఇలా తిప్పితే చాలన్నీ కూడా తిరిగిపోతున్నాయి. చూసారా, సెల్ ఫోన్లో ఆ పక్క చూడాలన్నా ఈ పక్క చూడాలన్నా ఎదురుగుంద చూడాలన్నా ఈ పక్క చూడాలన్నా ఏ విధంగా చూడాలన్నా సరే సెల్ ఫోన్లో తిప్పితే చాలండి, సెల్ ఫోన్లో తిప్పితే చాలు. ఈ మూలకి వెళ్తుంది ఆ మూలకి వెళ్తుంది ఈ మూలకి వెళ్తుంది ఈ మూలకి వెళ్తుంది అంటే ఆధునిక సమాజంలో ఎప్పటికప్పుడు టెక్నాలజీ పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీలో అభివృద్ధి పొందుతున్నారు అనుకుంటున్నారు కానీ మానవత్వపు విలువలు కోల్పోతున్నారన్న విషయాన్ని మాత్రం గమనించటం లేదు. లోకం ఎక్కడికెక్కడ ముందుకు సాగిపోతుంది అనుకుంటున్నారేమో కానీ ప్రియమైన దేవుని పిల్లలరా, మానవత్వపు విలువలు కోల్పోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు మనుషులు. నిజం, నేను ఒకరోజు ఒక ప్రాంతంలోనికి వెళ్ళానండి, సువార్థ పరిచర్యలో భాగంగా ఒక ప్రాంతంలోకి వెళ్ళాను. ఆ ప్రాంతం ఏంటి అంటే గోదావరి మధ్యలో చిన్న చిన్న లంకలు ఉంటాయండి, చిన్న చిన్న లంకలు ఉంటాయి. ఈ లంకల్లోనికి వెళ్ళేటప్పుడు అక్కడ కరెంటు ఉండదు, విద్యుత్ శక్తి ఉండదు అక్కడ. అంటే ఇప్పుడు మనం ఉపయోగించుకుంటున్నటువంటి టెక్నాలజీ ఏమీ లేదు, కనీసం టీవీ లేదు, రేడియోలు కూడా లేనటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో సువార్తకు వెళుతున్న సమయంలో వెళుతున్న దారిలో 4-5 విషసర్పాలు కనిపించినాయి నాకు, పాములు. విషసర్పాలు కనిపించిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో తెరకట్టి జనరేటర్ ద్వారా మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ తెర పక్క నుంచి పాములు తిరుగుతున్నాయండి, నిజంగా విషసర్పాలు తిరుగుతున్నాయి. ఇదేంటి, సమాజానికి దూరంగా, సమాజానికి చాలా దూరంగా వీళ్ళు బ్రతుకుతున్నారు కదా. ఎన్నో విషసర్పాలు వీళ్ళ మధ్యలోంచి తిరుగుతున్నాయి, ఏంటంటే మీకు భయం లేదా, మేము ఇక్కడ రావడానికి చాలా భయపడ్డామండి బాబు అని ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులను అడిగేసరికి వాళ్ళు అంటున్నారు, ఏమండి విషసర్పాలే కాదండి క్రూర మృగాలు కూడా ఈ ప్రాంతానికి వస్తూ ఉంటాయండి, క్రూర మృగాలు కూడా ఈ ప్రాంతానికి వస్తాయి, ఎందుకంటే వాటితో పాటు మేము నివసిస్తున్నాం కనుక అవి మమ్మల్ని ఏమీ చెయ్యవు. అంటే ఒక విషసర్పం దగ్గర నివసించడానికి భయపడతలేదు వాళ్ళు, ఒక కరెంటు లేదు, విద్యుత్ ఏమీ లేదు వాళ్ళ దగ్గర, ఆధునికమైనటువంటి పరికరాలు ఏమీ లేవు, కానీ ఒక విషసర్పాలతో జీవిస్తున్నారు, ఒక క్రూర మృగాలతో జీవిస్తున్నారు. వాళ్ళని మనం ఏమంటున్నామంటే అనాగరికులు అంటున్నాం వాళ్ళని మనం. అంటే నాగరికత తెలియకుండా, నాగరికత లోకంలో లేకుండా ఊరికి చివర ఎక్కడో అడవుల్లో నివసిస్తున్నారండి.
వాళ్ళని అనాగరికులు అంటున్నాం. వాళ్ళకు భయం లేదు. ఎందుకు అంటే వాళ్ళకు విష సర్పాల మధ్య వాళ్ళకి ప్రమాదం లేదు, క్రూర మృగాల మధ్య ప్రమాదం లేదు. నిజం, వాళ్ళు అనాగరికులు అంటున్నామండి, అనాగరికులు అంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలరా. కానీ వాళ్ళు కానీ ఈ ఆధునిక లోకంలోనికి వచ్చారు అంటే, ఆధునిక లోకంలోనికి వచ్చారు అంటే విష సర్పాలుగా ఉండవు. అర్థమైందా? ఈ ఆధునిక లోకంలోనికి వచ్చేసరికి ఆధునిక లోకంలో ఏ మనిషిలో ఏ మృగం బయటకు వస్తుందో తెలియదండి. అర్థమైందా? అక్కడ నివసించగలిగిన వారు ఆధునిక లోకంలో నివసించలేకపోతున్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? ఏ మనిషిలో ఏ మృగం బయటకు వస్తుందో తెలీదు. ఏ మనిషి ఏ మృగంగా మారిపోతాడో తెలుసు. ఎక్కడో ఢిల్లీ ప్రాంతంలో ఆవులు కాసుకుంటూ గోవులు కాసుకుంటూ నివసిస్తున్నటువంటి ఒక కుటుంబానికి వాళ్ళ మధ్యలో విష సర్పాలు తిరిగినా నా కుమార్తెనేమి చేయవు, క్రూర మృగాలు తిరిగినా నా కుమార్తెనేమి చేయవు అనుకున్నారో ఆధునిక సమాజంలోనికి వచ్చారు వాళ్ళం. ఎప్పుడైతే ఆధునిక సమాజంలోనికి వచ్చారో ఆ చంటి బిడ్డను క్రూర మృగాలు మింగేసింది. ఏ క్రూర మృగాలు? మానవ రూపములో ఉన్న మృగాలు, మనిషి రూపంలో ఉన్న మృగాలు, ఆధునిక లోకంలో ఉన్న మృగాలు. అడవిలోనైనా సరే స్వేచ్ఛగా బ్రతకగలమేమో కానీ ఈరోజు ఆధునిక సమాజంలో ఆడపిల్ల కలిగిన వారు బ్రతకగలరా? గుండెల మీద వేసుకుని చెప్పండి. ఎప్పటికప్పుడు భయం. స్కూల్కి వెళ్తే భయం, పిల్ల సురక్షితంగా వస్తుందా రాదా. ఏదైనా పార్టీకి వెళితే భయం, పిల్ల సురక్షితంగా వస్తుందా రాదా. ఏదైనా సమాజంలోకి వెళితే భయం, పిల్ల సురక్షితంగా వస్తుందా రాదా. విష సర్పాలు లేవే. ఒకవేళ అవి కానీ పొరపాటున ఆధునిక లోకంలోకి వస్తే చంపేంత వరకు కూరుకుంటావా? కర్ర పట్టుకుని తరిమి ఎక్కడో లోపల గుచ్చుకుపోయినా దాన్ని బయటికి తీసి పొగ పెట్టి దాన్ని బయటికి తీసి మరి చంపుతావి? ఒకవేళ విష సర్పాలే కానీ లోకంలోకి వస్తే నువ్వు బతకనివే. మరి విష సర్పాలు ఉన్నాయా తల్లిదండ్రులు భయపడటానికి? లేవే. మానవ రూపంలో ఉన్న మృగాలు ఉన్నాయి. ఈ టెక్నాలజీ పెరుగుతుంది తప్ప మనిషిలో ఉన్నటువంటి మృగాన్ని చంపలేకపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలరా. చూసారా, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత లోకం చాలా పాడైపోయిందండి. నిజం చెప్తున్నాను నేను. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత లోకం చాలా చెడిపోయిందండి, చాలా చెడిపోయింది. ఇంకా టెక్నాలజీ వస్తుంది, ఇంకా టెక్నాలజీ ద్వారా లోకం ఏ స్థితికి వెళ్ళిపోతుందో మీకు అర్థమవుతలేదు. మనం అనుకుంటున్నాం అబ్బా చాలా వృద్ధి పొందిపోతున్నామండి, చాలా అభివృద్ధి పథకంలో ఉన్నామండి మనం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఉన్నామండి మనము అనుకుంటున్నారు. కానీ మానవత్వపు విలువలు తగ్గిపోతున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఈ సంగతి తెలియకే ఈ ఆధునికమైనటువంటి శాస్త్రవేత్తలందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా, 1:21 చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:21 దేవుని జ్ఞానానుసారముగా. ఏ జ్ఞానానుసారముగా? ఈరోజు మనుషులకు జ్ఞానం ఇచ్చిన వాడు ఎవరో? ఈ జ్ఞానం నీ అందరు నువ్వు తెచ్చుకున్నావు అనుకుంటున్నావా? ఈ జ్ఞానానికి మూలం నువ్వు అనుకుంటున్నావా? నీకు జ్ఞానం ఇచ్చిన వాడు ఈ ఆధునికమైన టెక్నాలజీ కావాలని దేవుడికి తెలీదా?
ఎందుకు వీటన్నిటిని తయారు చేసి మనిషిని పాడు చేయకుండా ఉన్నాడు దేవుడు? దేవుని జ్ఞానానుసారముగా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత, ఈ లోకము తన జ్ఞానం కలగాలి ఉండాలి అన్న దేవుడే నీకు జ్ఞానాన్ని ఇవ్వాలి. అర్థమైందా? దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున, దేవుని ఎరగకుండినందున సువార్త ప్రకటన, సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను అని ఉందండి. సువార్త ప్రకటన ద్వారా వీళ్ళు రక్షించుకోవాలనుకున్నాడంట. వీళ్ళ జ్ఞానము చేత వీళ్ళు చెడిపోతున్నారు. ఈ ఆధునిక సమాజములో ఈ జ్ఞానమే మనిషిని పాడు చేస్తుంది అని దేవుడు దయ తలచి, దయ చూపించి వీళ్ళందరికీ జ్ఞానాన్ని నేర్పించాలి అని దేవుడు దయాపూర్వక సంకల్పము చెప్పున ఈ జ్ఞానాన్ని గ్రీసు దేశానికి ఆ రోజుల్లో పంపించాడు దేవుడు. మన మధ్యన ఒక వ్యక్తిని నేను చూశానండి, ఎంత అనాగరికుడుగా మాట్లాడే ప్రవర్తించాడు అంటే, అతడు మన భారతదేశంలోనే ఒక ప్రముఖ శాస్త్రవేత్త అండి, ఒక అద్భుతమైనటువంటి ప్రముఖమైనటువంటి శాస్త్రవేత్త అతను. ఈ శాస్త్రవేత్త శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగం చేస్తున్న ముందు, అంటే అంతరిక్షంలోనికి రాకెట్ను పంపించే ముందు, అతను చేసినటువంటి కార్యక్రమం ఏంటో తెలుసా? క్షుద్ర పూజ. ఏ పూజ? క్షుద్ర పూజ. ఈ క్షుద్ర పూజ చేయించి రాకెట్ను పంపించే ముందు నరబలి నర్పించారు ప్రియమైన దేవుని పిల్లలారా. వీళ్ళ జ్ఞానం ఏమైపోయిందండి? ఏమైపోయింది చెప్పండి? క్షుద్ర పూజ చేయించి నరబలి నర్పించమని ఇది సైన్స్ చెప్పిందా? ఒక శాస్త్రవేత్త అయి ఉండి శ్రీహరికోటలో, భారతదేశంలో ఒక శాస్త్రవేత్త అయి ఉండి ఆధునిక సమాజానికి అనేకమైనటువంటి ఎక్విప్మెంట్స్ మేము అందిస్తున్నామని చెప్పి, పరికరాలు అందిస్తున్నామని చెప్పి, అనేకమైనటువంటి వాటి పరిశోధనలో ఉన్నామని చెప్పి భారతదేశపు డబ్బంతా తీసుకుని వెళ్ళి రాకెట్లు ప్రయోగించే ముందు క్షుద్ర పూజ చేయించేటువంటి వీడి చదువేమైపోయింది చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలరా. శాస్త్రవేత్తల యొక్క జీవిత చరిత్రను ఆలోచిస్తే ప్రియమైన దేవుని పిల్లలరా, వాళ్ళు తయారు చేసే ఎక్విప్మెంట్ మనిషి మనస్సును మార్చలేదు. ఇప్పుడు మీరు ఉపయోగించుకుంటున్న పరికరాలు ఏవైనా కావచ్చు, అవన్నీ మనిషి మనస్సును మార్చగలవా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఒకసారి ఏవి మార్చలేవు. ఒకనొక రోజుని ఒక దుర్మార్గమైన పని జరిగింది. అటువంటి దుర్మార్గమే ఇప్పుడు జరుగుతుంది. అప్పుడు టెక్నాలజీ లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఉన్నా సరే అదే సందర్భం జరుగుతూనే వస్తుంది. ఒక యోధుడు ప్రయాణమవుతూ తన భార్యను తీసుకుని ప్రయాణమవుతున్నటువంటి సందర్భంలో రాత్రి వెళ్ళబుచ్చేటయ్యకి వచ్చేసరికి, ఒక అన్యుల దేశానికి వెళ్ళకూడదు అనుకున్నాడు, అన్యుల దేశంలో వాళ్ళు అనాగరికులు అనుకున్నాడు, దేవుని తెలియని వారు అనుకున్నాడు. దేవుని తెలియనటువంటి అనాగరికుల మధ్య నీ రాత్రి వెళ్ళబుచ్చకూడదు అనుకున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా బెన్యమీను దేశానికి వెళ్ళారు ప్రియమైన దేవుని పిల్లలారా. న్యాయాధిపతులు 19:22 చూద్దాం. న్యాయాధిపతులు 19:22 తీశారా? 19:22 న్యాయాధిపతులు 19:22 ప్లీజ్ నాకు హెల్ప్ చేయాలి ఎవరొకరు. ఆ ఊరిలో బెన్యామీను దేశానికి వచ్చారు. బెన్యామీను దేశానికి వచ్చిన తర్వాత ఆ బెన్యామీను దేశముల్లో, ఈ బెన్యామీనులు ఎవరంటే ఇజ్రాయిలీ గోత్రంలో ఒక గోత్రం గలవారు.
ఇజ్రాయేలీలు ఎంతో మంది ఉన్నారో ఆ ఇజ్రాయేలీ గోత్రంలో, ఇజ్రాయేలీ గోత్రంలో ఒక గోత్రం కలిగిన వారు కనుక ఈ గోత్రం కలిగినటువంటి ఈ వ్యక్తులు ఇజ్రాయేలీలు అనేసరికి, దేవుని పిల్లలు అనేసరికి, వీళ్ళ దగ్గర దేవునికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో, దైవ ప్రేమ ఉంటుందనేటువంటి ప్రీతితో వాళ్ళు ఏం చేశారు అంటే, ప్రత్యేకించి ప్రియమైన వాళ్ళ అతను ఇజ్రాయేలీ దేశానికి వెళ్ళారు. ఆ ఇజ్రాయేలీ దేశంలో జరిగినటువంటి సందర్భాన్ని డైరెక్ట్గా చెప్పేస్తారు, ఎందుకంటే టైం లేదు కనుక. ఆ ఊరిలోకి వెళ్ళిన తర్వాత కొంత పోకిరీలు వచ్చారట అండి, కొంతమంది పోకిరీలు వచ్చారట. ఈ పోకిరీలు ఏం చేశారట, ఈ పోకిరీలు వచ్చి ఆ దైవ జనుణ్ణి కూడుతాను అన్నారట అండి. చూడండి అక్కడ మాట్లాడతాడు 22వ వచనం. ఆ ఊరిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి నీ ఇంటికి వచ్చిన మనుషుని ఎరుగునట్లు అతన్ని బయటకు తెమ్మని ఇంటి యజమానుడైన ముసలివానితో అనగా. ఎవరిని కూడుతారట, ఎవరిని ఎరుగుతారట? ఒక మనుష్యుడు వచ్చాడు. ఒక మనుష్యుడు వస్తే ఆ ఊర్లో ఉన్న కొంతమంది పోకిరీలు వచ్చారు. పోకిరీలు వచ్చిన తర్వాత ఆ పోకిరీలు ఏమని మాట్లాడుతున్నారో తెలుసా, ఆ మనుష్యుని బయటకు తీసిరా, బయటకు తీసుకొచ్చిన మనుషుని మేము ఎరుగుతాము అంటున్నాడంటే, ఒక మగాడు మగాన్ని కోరుకుంటున్నారు అంటే ఎంత నాగరికమైనటువంటి ప్రపంచం అయిపోయిందో చూడండి. ఇప్పటికీ జరుగుతలేదా చెప్పండి, ఇప్పటికీ? అప్పుడెప్పుడో జరిగిందండి, అప్పుడెప్పుడో జరిగింది అనుకుంటే ఎప్పటికీ కూడా ఏం చేస్తున్నారో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ మధ్య కాలంలోనే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి క్రికెట్ మ్యాచ్లో ఉన్నటువంటి ఇద్దరు ఆడవులండి, ఆస్ట్రేలియా దేశం క్రికెట్కు పంపించి వాళ్ళ కొంచెం ప్రముఖమైనటువంటి వ్యక్తులుగా తయారు చేసినటువంటి ఆ ఇద్దరు ఆడవాళ్ళు ఏం చేశారో తెలుసా, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకున్నారండి. ఆనాటి నుండి ఈనాటి వరకు మనిషిలో మెదులుతున్నటువంటి ఈ అనాగరికమైనటువంటి సందర్భాలు ఎప్పటికీ కూడా ఎన్నటికీ కూడా అదుపు చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనిషి ఆధునికంగా ఎదుగుతున్న మానవత్వంలో చాలా దిగజారిపోతున్నాడు. ఇక మనిషిని మార్చింది ఒకే ఒక్కటే, మనిషిలో ఈ క్రూర మృగాన్ని చంపేసి, మనుషుల్లో ఉన్న అనాగరికతను చంపేసి, మనిషిని మనిషిగా బ్రతకడమే కాకుండా మనిషిని దేవునిగా బ్రతికేటట్లుగా చెయ్యగలిగిన ఒకే ఒక్కటి ఏంటో తెలుసా, అదే క్రైస్తవ్యం. ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీశారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దామండి. 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని. ఎలా ఉందట, సిలువను గూర్చిన వార్త ఎలా ఉందట? ఎందుకండి ఆ దెబ్బలు తినడం, ఎందుకండి ఆ కొరల దెబ్బలు తినడం, ఎందుకండి ఆ ముళ్ళ కంచెలు, ఎందుకండి అంత చిత్రహింసలు పడడం, ఎందుకండి ఎందుకండి అనుకుంటున్నారో, యేసు ప్రభుని చూస్తుంటే వాళ్ళకు వెర్రివాడుగా కనబడుతున్నాడు. ఎందుకండి ఆ తపన అనుకుంటున్నారో, ఎందుకండి అంత శ్రమ అనుకుంటున్నారో, ఆ శ్రమ వారి కోసమే అన్న ఉద్దేశం వారికి తెలియలేదు. ఎందుకంటే వారిలో భయంకరమైన మృగం ఉంది, భయంకరమైనటువంటి క్రూర మృగం ఉంది వాళ్ళ మధ్యలో. ఆ క్రూర మృగం చావాలి అంటే యేసు ప్రభు తన ప్రాణాలు ఇవ్వాలి. అందుకని అంటున్నాడు, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఇందును విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపడుతున్నని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను అని యేసుక్రీస్తు సిలువ మరణం అనుభవించిన తర్వాత, ఒక మనిషిలో ఉన్న మృగాన్ని చంపిన తర్వాత, ఒక మనిషిలో ఉన్న పాపాన్ని చంపిన తర్వాత, ఆ పాపాన్ని తీసివేసిన తర్వాత, వాడు ప్రత్యుత్తాప పడిన తర్వాత, మనిషిని మార్చగలిగేది, మనిషిని మార్చి చూపించింది
యేసు ప్రభు యొక్క సిలువని తెలుసుకున్న తర్వాత పౌలు మాట్లాడుతున్నాడు, ఏరే నీ జ్ఞానముతో సంపాదించి మీ జ్ఞానముతో తయారు చేసిన నీ పరికరాలు ఏమైనా సరే, నీ పరికరాలు ఏమైనా సరే మనిషి మనస్సును మార్చగలిగినయా శాస్త్రవేత్త ఎక్కడ? నువ్వు ఎక్కడ చూసారా? నీ పరికరాలు ఏమైనా మార్చగలిగినయా? నువ్వు పరిశోధించి విపరీతంగా తిప్పలపడి విపరీతమైన శోధనతో ఎన్నో ఎక్విప్మెంట్ తయారు చేసుకున్నటువంటి ఒక శాస్త్రవేత్తను ప్రశ్నిస్తున్నాడు. ఏడి శాస్త్రవేత్త అని అడుగుతున్నాడు. చూశారా ప్రియమైన దేవుని పిల్లలారా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా కనబడుతుంది, రక్షింపబడుతున్న మనకు ఎలా ఉంది? దేవుని శక్తి, దేవుని శక్తి, దేవుని శక్తి సిలువలో దాగి ఉంటే ఆ శక్తిని పొందుకున్న మనము ఈ ఆధునిక సమాజంలో అనాగరికులను మార్చవలసిన బాధ్యత మనకుంది. కనుక ఆ బాధ్యత మీదే ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలోచించండి, ఇలాంటి సభలు అనేక ప్రాంతంలో జరిగినట్లయితే మనిషిలో ఉన్న మృగం చనిపోతాడు. మనిషిలో ఉన్నటువంటి మృగం చనిపోతే, ఎప్పుడైతే మనిషిలో ఉన్నటువంటి ఇవన్నీ బయటికి వెళ్ళిపోతాయి, హృదయం శుద్ధి అవుతుంది, అప్పుడు నా ప్రభు అందులోకి వచ్చి అతన్ని చక్కగా తయారు చేసి అతని మానవత్వాన్ని పైగా దైవత్వంలోనికి వచ్చి అతను చాలా చక్కగా జీవిస్తాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ అతి శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ మాటలను వివరించడానికి అవకాశాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు ప్రభువ. నాయన, నీ కుమారుని నిలబెట్టి ఇంకను అమూల్యమైనటువంటి మాటలను మా హృదయాలను ప్రభువ నీ వెంపు తిప్పేటట్లుగా నీ హృదయం మా హృదయములో నాయన నువ్వు తప్ప, నీ మాటలు తప్ప, నీ పరిశుద్ధాత్మకు తప్ప వేరే దేనికి చోటు ఇవ్వకుండా తండ్రి, ఆధునిక సమాజములో తయారు చేసిన పరికరాల వలన చూసిన దృశ్యాలన్నీ హృదయములో భద్రపరుచుకుని వాటి ద్వారా మేము మూర్ఖులుగా మారుతున్నటువంటి పరిస్థితులలో నీ వాక్యము మమ్మల్ని రక్షించింది తండ్రి. హృదయాంతరంగాల్లోనికి దూరినాయన, పాపం ఎక్కడ దాగి ఉందో దాన్ని బయటకు తీసివేసి మమ్మలను శుద్ధులుగా చేసి ఉన్నది కనుక తండ్రి, ఆ యొక్క వాక్యాన్ని హృదయపూర్వకంగా నాయన గుండెల్లోనికి వెతుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని తండ్రి, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని, త్వరలో రాని ఉన్న నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.